ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడిలో కీలకంగా మారిన శానిటైజర్ను అవసరమైతేనే వాడాలి, పదే పదే వినియోగించడం ముప్పే అంటున్నారు వైద్య నిపుణులు. సబ్బు అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ యొక్క నాణ్యమైన శానిటైజర్ను చేతులకు రుద్దుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వస్తువుల పైభాగంలో తాకినప్పుడు మాత్రమే ఈ యొక్క శానిటైజర్ను వాడాలని, ఇళ్లలో ఉన్నప్పుడు అసలు శానిటైజర్ జోలికి వెళ్ళిన అవసరం లేదని, ఒకవేళ బయట నుంచి వచ్చిన వస్తువులను తాకినప్పుడు శానిటైజర్ కాకుండా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని ఇప్పటికే వైద్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శానిటైజర్ల వల్ల వచ్చే సమస్యలు కనుక చూసుకున్నట్లయితే, ఆహారానికి ముందు చేతులకు శానిటైజర్ రాస్తే ఆల్కహాల్ కడుపులోకి వెళ్ళి వాంతులు విరేచనాలు అయ్యే ప్రమాదం ఉందని, అలాగే తరచూ ఈ యొక్క శానిటైజర్ను వాడడం ద్వారా చర్మం పొడిబారుతుందని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క చర్మం కూడా పొట్టు పొట్టుగా మారి ఊడిపోతుందని చర్మ వ్యాధి వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సో అవసరమైనంత వరకే ఈ యొక్క శానిటైజర్ని వాడమని ఇప్పటికే వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. అతిగా వాడడం వల్ల కొంత ఆరోగ్యానికి అయితే హాని అయితే ఉందని చెప్పడం జరుగుతుంది.